విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తున్న అడారి ఆనంద్ కుమార్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆనంద్ కుమార్ను పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని జీబీఎంసీ 62 వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణ్ రావు అన్నారు. ఆనంద్ కుమార్ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో మరికొన్ని అభివృద్ధికి కార్యక్రమాలకు చేపడతారని, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తారని లక్ష్మణ్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఆడార్ ఆనంద్ కుమార్ గారు వచ్చి సుమారు 18 నెలలు అయింది. ఈ 18 నెలల కాలంలో మా పారిశ్రమిక ప్రాంతంలో కానీ ఈ 14 వార్డులో కానీ ఆయన ప్రతి ఒక్కరి మనసుల్లో ఆయన తిరస్థాయిగా గుర్తుండే విధంగా ఒక మంచి స్థానాన్ని ఈరోజు ఆడార్ ఆనంద్ కుమార్ గారు సంపాదించుకోవడం చాలా సంతోషం. వచ్చి 18 నెలల కాలం ఈరోజు ప్రతి ఒక్కరి మనసుల్లో ఆయన ఎందుకు స్థిరస్థాయిగా ఉన్నారంటే ఆయన సొంతంగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా కొన్ని కొన్ని సమస్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవాడికి ఫంక్షన్లు ఇచ్చేటప్పటికి కూడా ఎక్కడో చిన్న చిన్న లోటుపాట్ల వల్ల రాపడ ప్రతి ఒక్క పేదవాడికి అందరికీ కూడా ఈరోజు ఆడార్ ఆనంద్ కుమార్ సొంతంగా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డుల్లో కూడా సొంతంగా ఆయన సొంత నిధులతో మరి పెన్షన్లు ఇవ్వడం, మరి అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని చెప్పేసి ఏదైతే ఆయన చేసిన గత పాదయాత్రలో మరి గడప గడప కార్యక్రమంలో అవన్నీ కూడా ఆలోచించి సొంతంగా ఆయన జాబ్ మేళా అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క నిరుపేదకి, ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం కల్పించాలనే అవకాశంతో మరి జాబ్ మేళా అనే ఏర్పాటు చేసి మరి సుమారు 1858 మందికి సొంతంగా మరి ఆయన జాబులు ఏర్పాటు చేయడం, మరి అంతేకాకుండా నిరుపేదలు అంటే ఎవరైనా చిన్న చిన్న సమస్యల వల్ల మరి ఇల్లు కట్టకపోతే సొంతంగా ఆయన సొంత నిధులతో మరి నా వాటిలోనే అంబేద్కర్ కాలనీలో అబ్బాతాతలకి మరి ఇల్లు కట్టించిన విషయం